జలీ లిక్క కేసులో అప్రూవర్ గా మారాడు నిందితుడు శరచంద్రారెడ్డి అప్రూవర్ గా మారేందుకు కోర్టు అనుమతి కోరారు శరచంద్రారెడ్డి ఆయన అభ్యర్థనను అంగీకరించింది స్పెషల్ కోర్టు ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు నిందితుడు శరచంద్రారెడ్డి दिल्ली लिखर केस अप्रूवर का मारा निंदुतुडु शरचंद्रारेड्डी अप्रूवर का मारेंदुकु कोर्टु अनुमति कोरारु शरचंद्रारेड्डी आयन अभ्यर्थनलु अंगीकरिंचिंदी स्पेशल कोर्ट प्रस्तुतं बेल पै उन्नारु निंदुतुडु शरचंद्रारेड्डी अंशानिकि संबंधिंचि मरिनि अपडेट्स मा प्रतिनिधि राजु अंदिंचडानिकि सिद्धंगा उन्नारु राजु ई कीलक परिणामं एटुवंटि टर्न तीसुकोबोतोंदि पूर्ति डीटेल्स अंदिंचंडि एनफोर्समेंट डायरेक्टरेट अरेस्ट साउथ ग्रूप लॉबिंग संबंधी व्यक्ति शरचंद्र रेड्डी इंतकाल ईडी चूसी अंतका विचारण जरूर पस्थि कहीं शरचंद्र रेड्डी तन भारी आरोग्य बारे बेल कोसम प्रयत्न चार दाखान अगुण स्पेषल कोर्ट बेल को विषय में ईडी एक् अभ्यंतर व्यक्त पस्थि क सो आर्वा जरूर परणा मन पशी शरचंद्र रेड्डी अप्रूवर का मारे तुम सिद्धम अटे लिखर स्काम इप्त वरकू जरूरी परणा प्रत्येक साउथ ग्रूप संबंधी अंशाली ताने को ओपन ऐसी सिद्ध तन पै एवरी लेकिन प्रत्येक स्पेषल कोर्ट पिटिशन ईडी द्वारा दाखिल चार दा तो स्पेषल कोर्ट धर्मासम एंटे नागपाल स्पष्ट चार नेवती पैस्थ पूर्ति अटे खचिता अतने अप्रूवर का मारे अमति अंत का त्वर में शरचंद्र रेड्डी की संबंधी विचारण जरगबो अटे ने तुम जस्टिस मुझे रावासी उपट वरकू नैने पैस्थ जो मत वीडियो रिकॉर्ड द्वारा जस्टिस नागपाल विचारण चयबो दी संबंधी शरचंद्र रेड्डी इतने पिटिशन चाबी साउथ ग्रूप तन पात्र प्रत्येक दिल्ली निखर स्काम की संबंधी तुम एवरेवरत इन संप्रदू जो इट चर्चल जरूरी अंदर कलो सो इट अंशाली तुम स्पष्ट चयबो दाखुण तुम अप्रूवर का मारने पैस्थि कोवराल के గతంలో అంటే దినేష్ అరోరా ఎవరైతే ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారో అతను మొదట సిబిఐకి అప్రూవల్ గా మారారు. అయితే ఇప్పుడు ఈడీ ముందు మాత్రం మొదటిసారి శరచంద్ర రెడ్డి అప్రూవల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తను అప్రూవల్ గా మారితే ఇంకా ఎవరెవరు పేర్లు చెప్తారు అప్రూవల్ గా మారినటువంటి తన స్టేట్మెంట్ అప్రూవల్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్ లో ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు అనేది మాత్రం చాలా కీలకం కాబోతుంది. మొత్తానికి శరచంద్ర రెడ్డి తన కోర్టులో వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు చాలా కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం కూడా కల్పిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆయన తెలియజేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే శరచంద్ర రెడ్డి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం ప్రశ్న చేస్తూ దానికి అనుగుణంగానే తాను పూర్తి వివరాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ రాజు అంటే శరచంద్ర రెడ్డి అప్రూవర్ గా ఎందుకు మారారు అంటారు, రీజన్ ఏమై ఉండొచ్చు? వాస్తవానికి తన ఒక పెద్ద వ్యాపారవేత్త అంతే కాదు తన కుటుంబ సభ్యులు సైతం అంటే తన తండ్రితో పాటు ఫార్మ రంగంలో ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి తను ఎందుకు ఈ కేసులో ఇరుక్కున్నారు అనే విషయాన్ని కూడా కొంత స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు తను ప్రధానంగా అంటే నిక్కర్ కేసులో తను ఏదైతే నిక్కర్ వ్యాపారం చేసినటువంటి వాళ్లకు ఎలక్ట్రోరల్ బాండ్ ఏదైతే బ్యాంకుకు సంబంధించినటువంటి అంశాల విషయంలో తను అటు సంబంధించినటువంటి అంశాల విషయంలో తను అటు వాళ్ళకు హెల్ప్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తను ఎక్కడా కూడా నేరుగా వ్యాపారం చేయకపోయినప్పటికీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు సహాయం చేశారనే ఆరోపణతోనే శరచంద్ర రెడ్డిని ముందుగా అరెస్ట్ చేశారు.
सो दाखुण इपड़ परस्तों खचिता अटे विषयावे उ वीटने की संबंधी ईडी पेद अटू अरेस्ट तन चला रोजपा तिहार जैल उ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు తన భార్య అనారోగ్యానికి గురవడం సో వీటన్నిటి నేపథ్యంలో అప్రూవర్ గా మార్తే తనకు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండదు బయటికి రావచ్చు సో దానికి అనుగుణంగానే తను బయట ఉండేందుకే సుముఖత చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానికి అనుగుణంగానే మొత్తానికి శరత్చంద్రారెడ్డి అప్రూవర్ గా మారేందుకు సిద్ధమయ్యారు సో దానికి సంబంధించి అంటే ఎవరెవరైతే ఆ సౌత్ గ్రూప్ లో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా दर्याप्त संस्थलु ओत्तिडी परिस्थिति कनिपिस्तुंदी सानी फाइनल गा शरत चंद्रारेड्डी तानु मोदटा अप्रूवर गा मारिनटुवंटि परिस्थिति स्पष्टंगा कनिपिस्तुंदी राजू शरत चंद्रारेड्डी इप्पुडु अप्रूवर गा मारारु मरि एवरेवरी पेर्लु बयटिकि वच्चे अवकाशं उंदंटारु साउथ ग्रूप की संबंधिंचि प्रधानंगा यस अक्षय मनम इप्पटि वरकु चूस्तुने उन्नामु सो एदैते ई ढिल्ली लिकर स्कैम कु संबंधिंचिनटुवंटि व्यवहारंलो मोदट मनी सिसोडिया तनु एवन गा उन्नारु आ तर्वात अतन्नि कूडा अरेस्ट चेशारु प्रस्तुतं तनु तिहार जैल्लो उन्नारु अयिते विजय नायर तो पाटु अभिषेक बोयिनपल्लि आ तर्वात साउथ ग्रूप नुंचि अरेस्ट अयिनटुवंटि शरत् चंद्रारेड्डि बुच्चिबाबु कूडा सीबीआई लो अरेस्ट अय्यारु सीबीआई केसुलो कानी आ तर्वात एप्पुडैते प्रत्येक तनु ईडी विचारण जरूरत परस्थित कावचु तन अभी सामचारु आ तरवात को मंदी पीलि अंत दादापू याबे एन मंदी इप्ड वरकू लिखर के साक्षुल विचारण जरपार सो ई परस्थित इपड़ एपड़े शरत चंद्रारेड्डी अप्रूवर मारते अंत तन एवरेवर तो सामवेश हाजर तुम हाजर सामवेश तन पात्र अंत का दींट एवर कीलक व्यवहार विषय मोतम శరత్ చంద్రారెడ్డి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు సో దానికి అనుగుణంగానే తను సిబిఐ కోర్టు ముందు ఈ విషయాన్ని స్పష్టం చేశారు సో అందులో భాగంగానే దీనికి సంబంధించి త్వరలోనే అంటే ఇంకా ఇప్పటికి ఏ రోజు అతని అప్రూవర్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తారనే విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు సో దానికి అనుగుణంగానే అప్రూవర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరుగుతుంది అందుకోసం ఒక తేదీ ఇస్తారు ఆ రోజు ప్రత్యేకంగా జస్టిస్ నాగపాల్ తన ఛాంబర్లో శరత్ చంద్రారెడ్డిని అంటే ఎవరైనా ఒత్తిడి చేశారా మీకు మీరుగానే అప్రూవర్ గా మారారా అనే విషయాలతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి పాత్రకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తారు।